కూడా విచారణకు పిలిచారు. కవిత అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కలిపి విచారించనున్నట్టు సమాచారం వస్తుంది. మరి ఎందుకంటే వీళ్ళిద్దరే కీరోలు ప్లే చేశారు. సౌత్ గ్రూప్ నుంచి దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆప్కి ఇచ్చారని, అలాగే 292 కోట్ల రూపాయలు కవిత బెనిఫిట్ పొందారు దీని నుంచి అని చెప్పేసి కూడా వీడియో పక్క ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల నేపథ్యంలోనే కవితకి అతని ఎవరెవరికి సంబంధం ఉంది, మొత్తంగా టోటల్ 9 ఫోన్లు కానీ 9 ఫోన్లు ఈడీ స్వాధీనం చేసుకుంటే అందులో 5 ఫోన్లు ఫార్మాట్ చేసి చేశారు. మరి ఈ 5 ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఏంటి? రెండోది, అసలు ఈ లిక్కర్ స్కామ్ లో మొత్తం టోటల్ గా ఎంత అమౌంట్ ఇచ్చారు అరవింద్ కే టాప్ నేతలకి, అలాగే ఆప్ నేత దగ్గర నుంచి ఎంతవరకు వీళ్ళకి లాభం పొందింది, అలాగే దాంతో పాటు ఈ క్యాంప్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, పెద్ద హస్తాలు ఏ ఉన్నాయి అనే అంశానికి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. మరి ఈ విచారణ దాదాపుగా ప్రతి రోజు కూడా రోజుకి 30 నుంచి 40 క్వశ్చన్లకు కవిత ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. 7 రోజుల పాటు విచారణ నుంచి 7 రోజుల తర్వాత మళ్ళీ మరో 7 రోజులు కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. అలా మరో 7 రోజులు కస్టడీ కోరి తర్వాత మళ్ళీ సిబిఐ మరో 7 రోజులు కస్టడీ కోరే అవకాశం, దాదాపుగా 21 రోజులు. ఈ 21 రోజుల తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి కవిత పూర్తిగా విచారణకి సహకరిస్తే రిమాండ్ విధిస్తారు, రిమాండ్ చేయడం బెయిల్ అవకాశం ఉంటుంది. మళ్ళీ లేదంటే ఇక ఈడీ విచారణ అయితే కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈడీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ కవితకు దాదాపుగా కవిత ప్రమేయము, కవితతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా అసలు ఇప్పటిదాకా సీన్ లోకి రాని వ్యక్తులు ఎవరు ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా లాక్కి రావాలి అనేది ఈడీ టార్గెట్. వాళ్ళని లాక్కొచ్చేందుకే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ని పక్కాగా ఇందులో ఇరికించాలి. పక్కాగా అరవింద్ కేజ్రీవాల్ పాత్రను కవితను ఎదురు బుదురుగా పెట్టి, అంటే పక్క పక్కన కూర్చోబెట్టి కవితను అరవింద్ కేజ్రీవాల్ పక్కనే పెట్టి విచారించాలని ప్లాన్ లో ఈడీ ఉన్నట్టు తాజాగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో రేపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఢిల్లీ మద్యం కేసులోని ప్రధాన కుట్రధారుల్లో భారసా ఎమ్మెల్సీ కవిత ఒకరిని కీలక లబ్ధిదారులు అని, ఆమె కింగ్ పిన్ అని ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆప్ నేతలకు 100 కోట్లు లంచం ఇవ్వడమే కాకుండా 192.8 కోట్లను కవిత అక్రమంగా అర్జించినట్లుగా వెల్లడించింది. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో శనివారం దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ పలు విషయాలను వెల్లడించింది. సౌత్ గ్రూప్కు చెందిన కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ్ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్ర పన్నారని, మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించుకున్నందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు లంచం రూపంలో 100 కోట్లు సమర్పించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కవిత బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఆప్ నేతలకు లంచం ఇచ్చినందుకు కవితకు అనుకూలంగా మద్యం విధానం రూపొందింది. అలాగే కవిత అభినామి అరుణ్ రామచంద్ర పిల్లైకి ఇండో స్పిరిట్ లోని ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతో పాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన ఫెన్నా రికార్డ్ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం దక్కిందని తెలిపింది. ఈ క్రమంలోనే 2021 నుండి 2022 ఢిల్లీ మద్యం పాలసీలో L1 గా నిలిచిన ఇండో స్పిరిట్ కు అత్యధిక లాభాలు దక్కాయని, మద్యం పాలసీలో హోల్సేలర్లకు లాభవాటాలు 12% పెంచడం ద్వారా సౌత్ గ్రూప్కు లబ్ది చేకూరడమే కాకుండా వాటిల్లో నుంచే ఆప్ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగిందని తెలిపింది. కవిత మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా నిర్ధారణకు రావడంతో అరెస్టు చేశామని పేర్కొంది. మద్యం పాలసీలో కవిత బృందానికి అనుకూల విధానాల రూపకల్పన కుట్రకు 2021 మార్చి 19 కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రతినిధి విజయ్ నాయర్ హైదరాబాద్ పర్యటనకు మధ్య సంబంధం ఉందని పేర్కొంది. ఆ మరుసటి రోజే హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్లో వాట్సాప్ చాటింగ్ల విశ్లేషణలో ఇది తెలిసిందని వివరించింది. అయితే మార్చి 15-19 మధ్య ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్ స్టీనో సునీల్ సెంగాల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యర్థుల ద్వారా మేరకు కాకుండా విజయ్ నాయర్ కవితను హైదరాబాద్ లో కలిసి వెళ్లిన తర్వాత 22న మద్యం విధానం నివేదికకు తుది రూపం వచ్చినట్లుగా గుర్తించామని పేర్కొంది.
2023 ఆగస్టు 8వ తేదీన కవిత వ్యక్తిగత సిబ్బంది నుంచి ఈడీ వాగ్మూలం సేకరించింది. కవిత అనుచరుడు అభిషేక్ బోయినపల్లి సూచనల మేరకు దినేష్ ఆరోరా కార్యాలయం నుంచి తాను 2 పెద్ద సంచుల్లో డబ్బులు తీసుకువెళ్లి వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అప్పగించినట్లుగా అతను వెల్లడించాడని ఈడీ పేర్కొంది. మరో సందర్భంలో ఢిల్లీ నారాయణ థోడాపూర్ సమీపంలోని చిరునామాకు 2 సంచుల్లో డబ్బును తీసుకువెళ్లి అతడికి అప్పగించినట్లుగా అంగీకరించారని పేర్కొంది. వినోద్ చౌహాన్ అదే డబ్బును గోవాలో ఆప్ ఎన్నికల ఖర్చుల కోసం హవాలా మార్గంలో పంపించినట్లుగా దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది.